నమస్కారం. ఆహారం లేకుండా బతికిన వాళ్ళని ఎవరైనా చూసారా మీరు? నేను ఒక దగ్గర చూసిన కొన్ని దగ్గర ఆహారం లేకుండా కూడా అన్నము తినకుండా కేవలం పండ్లు తిని కానీ కేవలం పాలు తాగి కానీ లేకుంటే కొంతమంది నిరాహారంగా కూడా బతికిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొన్ని రోజుల వరకు కూడా బతుకుతారు. కానీ నీళ్లు లేకుండా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీళ్లు లేకుండా బతకడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. మరి ఈరోజు మన పరిస్థితి, మీరంతా వికారాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కానీ వికారాబాద్ పట్టణానికి చెందిన వాళ్ళు గారు కదా అందరూ. ఈరోజు వికారాబాద్లో లాస్ట్ 3-4 మంత్స్ క్రింద మొన్న 7 రోజులు వర్షం పడ్డది కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉన్నాం. దానికన్నా ముందు మన పరిస్థితి ఏంది, ఒకవేళ నల్లలు అనేటివి రాకుంటే ట్యాంకర్ల కూడా కొట్లాడుకునే పరిస్థితి. 1000 రూపాయలకు ట్యాంకర్ మీకు సినిమాక్స్ థియేటర్ తెలుసా? థియేటర్లో స్టార్టింగ్లో ఒక చిన్నది ఒక తక్కువ ధర టికెట్ ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా ఎప్పుడన్నా వెళ్ళినరా కనీసం చూసిరా దాన్ని, ముందల సైడ్ ఉంటుంది. ఆ ముందల సైడ్లో ఒకప్పుడు ఆ థియేటర్ కట్టినప్పుడు కొంచెం తొవ్విర్రు అన్నట్టు. ఈ భూమి లెవెల్ కన్నా కొంచెం తొవ్విర్రు, ఎంత ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు తొవ్విర్రు. తొవ్వితే నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఆ నీళ్లు తీసేయడానికి ముందల ఇంకొక చిన్న గుంత చేసి మోటార్లు పెట్టి నీళ్లు బయటికి పంపించారు. అంటే వాటర్ లెవెల్ వికారాబాద్లో అంత పైన ఉండే, అంటే 3 గజాల లోపల నీళ్లు ఉంటుండే. ఇప్పుడు మన పరిస్థితి ఏంది వికారాబాద్లో మీకు తెలుసా? 100 ఫీట్ల లోపల కూడా నీళ్లు లేవు. ఇక్కడ ఇప్పుడు మన కాలేజీ ఉన్న ప్రాంతంలో ఇదైతే 200-300 లోపలికి కూడా నీళ్లు వెళ్ళినాయి. అంటే ఒకప్పుడు 20-30 ఫీట్లు లేదా 70-80 ఫీట్లు మొన్నటి వరకు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే మన దగ్గరనే కాదు, ఒకవైపు వరదలు వస్తుంటే ఇంకోవైపు కరువు అనేది ఉన్నది. ఈ రోజటి కూడా నీళ్ళు ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి నల్లలలో చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? కృష్ణానది నుంచి వస్తున్నాయి. కృష్ణా నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఈరోజు వికారాబాద్ నీళ్ళు తాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎన్ని రోజులు మనం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాం? ఒకవేళ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే కరెంటు కావాలి, పైప్ లైన్లు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, ఎంతో దూరం నుంచో ఇదంతా చేసినా కూడా ఆ మధ్యలో 3 రోజులు పైప్ లైన్ వలిగిపోయింది. ఇక్కడ మన పూడూరు అవతల వలిపోయేసరికి ఏమైంది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి లోపల ఇంత నీళ్ళు ఉన్నటువంటి మన ఏరియా లోపల నీళ్ళు తగ్గడానికి కారణం ఏంటంటే తెలుసా మనకు, మీకు ఎవరికి ఎందుకు నీళ్ళు తగ్గుతున్నాయి? పోతరాంగా వాడకం అనేది ఎక్కువైంది, చాలామంది జనాభా పెరిగింది, వాడకం అనేది ఎక్కువైంది. లోతులో నుంచి నీళ్లు తీసుకొని వాడుకోవడం మొదలు పెట్టాం కాబట్టి నీళ్ళు అనేటి వాతావరణం తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన వాటర్ని ఎందుకు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏమవుతుంది, భూమిలోకి నీళ్ళు ఎట్లా పోతాయి? నీళ్ళు ఎట్లా పోతాయి? వర్షం పడితే భూమిలో ఇంకాల్సినటువంటి పరిస్థితి. కానీ వర్షం పడుతుంది, మనకు సరిపోని వర్షాలు ఉన్నా కూడా ఈరోజు భూమిలోకి నీళ్ళు ఇంకపోవడానికి కారణం చాలా కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాం, ఇదేముంది కింద సీసీ ఉంది, ఆ పక్కన పోతే రోడ్డు ఉంది, ఇతర బిల్డింగ్ ఉంది, ఎక్కడ కూడా మట్టి అనేది కనపడని పరిస్థితి. వికారాబాద్లో ఇప్పుడు అన్ని కాలనీలలో సీసీ రోడ్లు అనేవి, మన ఇంటి ముందర కూడా మనం మంచిగా ఉంటుందని చెప్పేసి ఉన్న కొంచెం గ్యాప్ను కూడా సీసీతోని మూసేస్తున్నాం. ఎక్కడ కూడా ఇంకడానికి అవకాశం లేదు. ఇంట్లో కంపౌండ్ వల్ల ఎక్కడన్నా ఎవరన్నా ఓపెన్ పెడుతున్నారా? చాలా తక్కువ మంది పెడుతున్నారు, కాబట్టి నీళ్ళు ఇంకడానికి అవకాశమే లేదు. ఇప్పుడు వికారాబాద్లో మీకు అందరికీ తెలుసు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అవునా? ఈ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా నీళ్ళని కొన్ని కిలోమీటర్లు తీసుకుపోయి బయటికి మనం వదిలేస్తున్నాం. భూమిలో ఇంకడానికి ఎక్కడ కూడా నీళ్ళకు అవకాశం లేదు. వాడకం నీరు కానీ వర్షం నీరు కానీ ఏది కూడా ఇంకడానికి అవకాశం లేదు, కాబట్టి భూమిలో అడగంటిపోతున్నది. ఒకప్పుడు 70-80 ప్రాంతం లోపల ఫ్యాన్లు లేకుండా కూడా వికారాబాద్లో మనుషులు జీవించారు. కానీ ఇప్పుడు జీవించగలుగుతామా? ఫ్యాన్ల స్టేజ్ దాటిపోయి ఏసీలు వాడలేని పరిస్థితి. ఈరోజు ఇప్పుడు ఏంది, ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో కూడా ఈరోజు ఇక్కడ నిల్చోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే విపరీతమైన వేడి. ఈ వేడి ఎందుకు వచ్చింది? భూమి లోపల 100, 200, 300 ఫీట్ల లోపలికి నీళ్లు వెళ్ళిపోయిన కారణంగా భూమి తాపం అనేది పెరిగింది, వేడి అనేది పెరిగింది. ఈ వేడి ఎందుకు పెరిగింది? భూమిలో నీళ్లు ఉంటేనే చల్లదనం అనేది ఉంటుంది. వర్షాకాలం కూడా ఈరోజు చల్లదనం చూసే పరిస్థితి లేనటువంటి దుస్థితి ఈరోజు మన వికారాబాద్ పట్టణానికి కానీ ఇంకా అనేక రకాల పట్టణాలకు కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పెద్దవాళ్ళకి అందరికీ చెప్పి ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంత అనేది తవ్వుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నమూనా ఏదైతుందో
ఎండిపోయిన బోర్లో నీళ్ళని ఏ విధంగా రీఛార్జ్ చేయాలి? అలాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో 10-20 ఫీట్ల లోపల బండలాగా న్యాచురల్గా బండ ఉంటుంది. ఆ బండలు ఏమవుతుంది, 10-20 ఫీట్ల తర్వాత నీళ్ళు ఇంకకుండా అక్కడికే వచ్చి స్ప్రెడ్ అయ్యి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రాంతంలో కానీ ఏదైతే చాలా బోర్లు రైతులు బోర్లు వేస్తుంటారు, 200 వేస్తారు, 200 వేయగానే నీళ్ళు అయిపోగానే 300 వేస్తారు, 300 అయిపోగానే పక్కన 400 వేస్తారు, ఇట్లా ఇప్పుడు వికారాబాద్ ప్రాంతంలో 600 నుంచి 1000 ఫీట్ల వరకు బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఎండిపోయిన ఇంకుడు బోర్లను కూడా ఏ విధంగా రీఛార్జ్ చేసుకున్నారు అనేది ఈ నమూనా. అలాగే మనం ఇంట్లో ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇది లేదనుకోండి, ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత ఏ విధంగా తయారు చేసుకున్నారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నమూనా. మనము మనకున్న స్థలాన్ని బట్టి, వికారాబాద్ అయితేనేమో స్థలాలు తక్కువ ఉంటాయి, 3 ఫీట్లు 4 ఫీట్లు 5 ఫీట్ల గల్లీలు ఉంటాయి. ఈ గల్లీలలో ఏ విధంగా ఇంకుడు గుంత నిర్మించుకున్నారు అనేటువంటిది ఈ నమూనా. మనము గొదలు తక్కువలో తక్కువ 8 ఫీట్ల లోతు, తర్వాత మనకున్న స్పేస్ను బట్టి కొందరు 3 ఫీట్ల గల్లీలు 4 ఫీట్ల గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలో వెడల్పుగా పొడవుగా ఈ విధంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ ఏ సైజుకు అనుగుణంగా ఉంటుందో ఆ సైజుకు మనము ఇంకుడు గుంత తయారు చేసుకోవాల్సినటువంటిది తప్పనిసరిగా ఇంకుడు గుంత తయారు చేసుకోవాలి. ఇప్పుడు 200-300 ఫీట్లు వేసిన తర్వాత నీళ్ళు ఎండిపోయినటువంటి బోర్ను ఏ విధంగా రీఛార్జ్ చేసుకున్నారు దీంట్లో మనం చెప్పబడ్డది, ఇది బోర్ అనుకోండి. సపోజ్ ఈ బోర్కి మనం కేసింగ్ ఉంటుంది పైన, ఈ పైన ఉన్న కేసింగ్కి ఈ విధంగా రంధ్రాలు డ్రిల్ మిషన్తో రంధ్రాలు చేయించి ఈ రంధ్రాలకి ఒక మెష్ జాలి, స్టీల్ జాలి, ఇది కనీసం 20 సంవత్సరాలు ఉంటుంది. దీన్ని స్టీల్ జాలి తెచ్చి దీనికి కట్టి ఒక బైండింగ్ వైర్తో దీన్ని చుట్టి పెట్టాలి. పెట్టిన తర్వాత పెద్ద రాళ్ళను, అతి పెద్ద రాళ్ళను ఇక్కడ ఉన్నటువంటివి ఒక 60 mm కానీ 100 mm అంటే మన దగ్గర ఉన్నటువంటి రాళ్ళను అన్నింటినీ సేకరించి పెద్ద రాళ్ళను మొదట అట్టడుగునేయాలి. ఈ పెద్ద రాళ్ళ తర్వాత 40 mm, దానికన్నా చిన్న రాళ్ళు, దానికన్నా 40 mm, తర్వాత 20 mm కంకర, ఆ తర్వాత ఈ చిన్న ఈ గులికల్ లాంటి రాళ్లను పైన వేసి 1 ఇంచ్ ఇసుక నింపాలి, దీనిపైన శాండ్ నింపాలి. నింపి ఒకవేళ వికారాబాద్ పట్టణంలో అయితేనేమో మనము ఈ మన ఇల్లు స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్ పైన నీళ్ళు వస్తాయి, దాన్ని తెచ్చి మనం డ్రైన్లో కలుపుతాం. ఆ స్లాబ్ నీళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా పైనుంచి వచ్చే నీళ్ళని ఈ విధంగా మనము తీసుకొచ్చి దీంట్లో పడే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక్కడ పడ్డటువంటి నీళ్లు, అలాగే మనము ఇప్పుడు ఫ్లోరింగ్ చేస్తాం, బండలు కంపౌండ్ వాళ్ళ లోపల బండలు వేస్తాం, ఆ బండలకు సంబంధించిన నీళ్ళను కూడా దీంట్లోకి, ఇప్పుడు ఈ బండలు ఈ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఇది కిందికి ఉంటుంది, దీని లెవెల్లోకి నీళ్లు తెచ్చి దీంట్లోకి ఇంకించగలిగితే ఈ సంవత్సరం మనకు అతి తక్కువ వర్షాలు ఉన్నాయి. స్టార్టింగ్లో వర్షాలు పడలేదు, మొన్న తుఫాను వచ్చినప్పుడు ఒక 7 రోజులు 6 రోజులు సన్నగా వర్షం పడ్డది, ఇప్పుడు కూడా మళ్ళీ వారం అయింది ఇంకా వర్షం రాలేదు, భవిష్యత్తులో వస్తుంది అనేటువంటిది గ్యారంటీ లేదు. ఒకవేళ మొన్న పడ్డనేటువంటి వర్షం నీళ్ళు పడినా మరి సపోజ్ మనం అందరం కూడా ఇంకుడు గుంతలు చేసినట్లయితే ఈ వచ్చే మే వరకు మనకు నీళ్లు ఇంకి ఆ నీళ్లు సరిపోతాయి, మొన్న పడ్డ వర్షానికి వర్షాలు సరిపోతాయి. కానీ దాన్ని భూమిలోకి ఏ విధంగా హార్వెస్ట్ చేయాలనేటువంటిదే మనం అందరం ప్లాన్ చేసి ప్రతి 200 గజాలకు కానీ 300 గజాలకు ఇండ్లు ప్లాట్లు ఎట్లున్నాయో ప్రతి ప్లాట్ దగ్గర మనం ఇంకుడు గుంతలు నిర్మించినట్లయితే ఈ వాటర్ హార్వెస్ట్ జరిగి భవిష్యత్తులో నీటి ప్రమాదం అనేది ఉండదు, నీటి ఎద్దడి అనేటువంటిది ఉండదు. సపోజ్ ఒకవేళ బోరు నడుస్తుంది ఆల్రెడీ, అయినా కూడా మనం ఇనిపించుకోవాలి అనుకుంటే కొంచెం దూరంలో బోరు పక్కనే కాకుండా, ఎండిపోయిన బోర్ అయితే ఈ విధంగా చేయాలి, ఎండిపోయిన బోరు కానప్పుడు ఇది లేకుండా ఒక పోస్టర్ తీసుకో ఇంటి పైన ఉంచినటువంటి వచ్చిన నీళ్ళని ఈ విధంగా గుంత నిర్మాణం, ఇది గుంత, గుంత నిర్మాణం చేసినప్పుడు కింద పెద్దరాళ్ళు చిన్నరాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు చేసి బోరుకు కొంచెం దూరంలో పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం మొత్తం పైనకు వచ్చిన తర్వాత 1 ఫీట్ దూరం లోపల ఇసుక వేసిన వేయకన్నా ముందు గోడ ప్రారంభం చేసి ఇక్కడి నుంచి గోడ కట్టేసి ఈ విధంగా ఎత్తు కట్టి దాంట్లో కొంత శాండ్ వేసిన తర్వాత దాంట్లోకి నీళ్ళు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు టాప్ వాటర్ కానీ లేదా బండల నుంచి నీళ్లు కానీ దీంట్లో ఇంకే విధంగా చేసినట్లయితే భూమిలో నీళ్ళు ఎట్లా ఏ విధంగా నీళ్ళు తెలుసుకోవాలి, డైరెక్ట్ స్ట్రేట్గా పోతాయి, తర్వాత సైడ్కి ఇట్లా కూడా స్ప్రెడ్ అవుతాయి నీళ్ళు అనేవి. ఆ నీళ్ళు ఆ విధంగా స్ప్రెడ్ అయ్యి మీరు ఒకవేళ చేస్తే సుమారు 500 గజాలకు అంటే ఒక ప్లాట్ ఎంతనా ఉండండి, మన ఇల్లు 100 గజాలు ఉంది, 200 గజాలు ఉన్నా కూడా మీరు ఒకవేళ హార్వెస్ట్ చేయగలిగితే వెనుక ఉన్నవాడికి ముందరున్నవాడికి పక్క ఉన్నవాడికి కూడా నీళ్ళు సరిపోతాయి. అన్ని నీళ్ళు ఇనికి వాటరు అనేటువంటిది ప్రాబ్లం రాకుండా ఇప్పుడు పడ్డటువంటి అతి తక్కువ వాటర్ లోపల కూడా మనము సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా మనం చేయలేని పరిస్థితి అయితే మీకు చెన్నైది మీరు అందరూ కూడా పేపర్లో చదివారు, 20,000కు ఒక ట్యాంక్ కొనడం, ఒక ఇద్దరు అయితే కేవలం నీళ్ళ గవర్నమెంట్ పంపించినటువంటి వాటర్ సప్లై ట్యాంకర్ల దగ్గర కొట్లాడుకొని ఇద్దరు ముగ్గురు చనిపోవడము, కేవలం నీళ్ళ గురించి యుద్ధం అనేటువంటి పరిస్థితి, యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి
ఈ దేశం యొక్క భవిష్యత్తు లేదా ఇది ప్రజల యొక్క రాబోయే తరాల వాళ్ళకు నీళ్ళు అందించాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వాటర్ హార్వెస్ట్ అనేది చేయాలి. రేపు ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రకటించింది, ఇప్పుడు గ్రామాల లోపల ఉన్నటువంటి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఉపాధి హామీ పథకంలో ప్రతి ఇంటి ముందర ఇంకుడు గుంత కొట్టుకోవడానికి 4,500 రూపాయలు ప్రభుత్వం కూడా ఇస్తుంది. అంటే ఎక్కడ కూడా డ్రైన్స్ లేకుండా, అంటే గ్రామాల లోపల డ్రైన్లు నిర్మాణం చేయకుండా ఎవరి ఇంటి ముందర నీళ్లు వాళ్ళు ఇంకించినట్లయితే వాటర్ హార్వెస్ట్ జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇది సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా నిలిచాలి, మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా చెప్పాలి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ దీనిపైన అవగాహన కల్పించుకొని మనం గ్రామాలలో కూడా ఈ దేశ భవిష్యత్తు యొక్క బాధ్యత మీ అందరి మీద, యువత మీద ఉంది. కాబట్టి దీని అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాము. అట్లనే ఇప్పుడు రాబోయే పండుగ మనకందరికీ తెలుసు, వినాయక చవితి. ఈ వినాయక చవితిలో ఏం విగ్రహాలు పెడతారు అందరూ? మీరైతే ప్రోత్సాహం కూడా లాస్ట్ ఇయర్ మీ కాలేజ్ నుంచి మీరు అందరు కూడా సార్ వాళ్ళ ఆధ్వర్యం లోపల మీరందరూ కూడా మట్టి వినాయకులను వికారాబాద్కు ఒక 600 విగ్రహాలను మీరు అందరూ కూడా ఇచ్చి, అట్లనే సామూహికంగా నిర్వహించే పెద్ద పెద్ద వినాయకులు ఏదైతే గల్లీలలో కానీ గ్రామాలలో ఊరలలో చేసే వాటికి కూడా అక్కడ వెనకాల ఉంది చూడండి ఒక విగ్రహము, అది 3 ఫీట్ల విగ్రహం. అయితే 5 ఫీట్ల వరకు కూడా ఈరోజు మట్టి వినాయకులు తయారవుతున్నాయి. ఈ మట్టి వినాయకులను వాడే విధంగా మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి, మట్టి వినాయకులు వాడే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా ఏదైతే విగ్రహాలు తీసుకెళ్ళి మనం చెరువులు వేస్తున్నామో, ఈ చెరువులు వేస్తున్నటువంటి విగ్రహాల వల్ల చేపలకు కానీ మిగతా వస్తువుల మిగతా ప్రాణులకు కానీ సంకటం ఏర్పడుతుంది. దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల కెమికల్స్ డైరెక్ట్గా పశువులు కానీ చేపలు కానీ మానవులు కానీ మనం కానీ వాడడం వల్ల అనేక రకాల రోగాలు వచ్చి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తూ మట్టి వినాయకులను మాత్రమే ప్రోత్సహించి మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి. అలాగే మీరు లాస్ట్ ఇయర్ వినాయకులు చేసినప్పుడు మన్ను తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు? ఎబ్బలూరు చెరువు నుంచో ఎక్కడి నుంచో చెరువు మట్టి, ఒక చెరువు నుంచి మనం మట్టి తెచ్చినాం. తెచ్చిన మట్టిని అంతా నేను యూజ్ చేయలేదు, ఎంతో కొంత మనం మిగిలించి వదిలేసినాం. ఇప్పటికి కూడా ఎక్కడో మన దగ్గర ఉంటాం, కానీ మనం వేసిన తెచ్చిన మట్టి ఎక్కడి నుంచి తెచ్చినాం? చెరువుల నుంచి తెచ్చినాం. తిరిగి మనం చెరువులోకి మనం చేసిన వినాయకులను నిమజ్జనం చేసినాం. అంటే మనం ఏం చేస్తున్నాం, చెరువు పూటిగా కూడా తీస్తున్నాం. మనం ఒక ట్రాక్టర్ తెస్తే సగం ట్రాక్టర్ వాడతాం, వాడినప్పుడు ఏమవుతుంది, ఇంకా మట్టిని మనం పూటిగా తీసినట్టు అవుతుంది. ఈ సిస్టమ్ ఒకవేళ జరిగితే ప్రతి చెరువు కూడా బాగుపడుతుంది, ఎక్కడ కూడా చెరువులు కూడా మంచిగా ఉంటాయి. మనము దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకులనే ఇది చేయాలి. చివరిగా ఇంకొక చిన్న డెమో ఉంది, ఇది ఒకటి. 1985లో కన్నా ముందు ప్లాస్టిక్ లేదు. ఇప్పుడు మనం వాడే క్యారీ బ్యాగ్స్ కానీ ప్యాకేజీలు కానీ లేకుంటే అనేక రకాల వస్తువులు సబ్బులు కానీ అనేక రకాలు ఈరోజు మొత్తం ప్లాస్టిక్లో ప్యాక్ అయ్యి వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వాడక ముందు భూమి అనేది ఇంత మంచిగా స్పష్టంగా చాలా ఉండే. తర్వాత ఏమైందంటే 95కి వచ్చేసరికి మామూలుగా హైదరాబాద్ లాంటి పట్టణాల లోపల పెద్ద పెద్ద పట్టణాల లోపల ప్లాస్టిక్ ఎంటర్ అయిన తర్వాత భూమిలో ఈ విధంగా కనబడుతున్నాం ప్లాస్టిక్. తర్వాత 2005 వచ్చేసరికి మన వికారాబాద్ లాంటి పట్టణాలకు దానికన్నా ముందే 85 నుంచి 95 నుంచి కూడా మెల్లగా పాకి 2005 కన్నా ముందే గ్రామాలకు ప్లాస్టిక్ చేరింది. అంటే ఒకప్పుడు పెంటలలో ప్లాస్టిక్ అనేది ఉండకుండా కేవలం కాగితాలు కనబడుతుండే మేము చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ మీకన్నా ఏజ్ పెద్దది, మీరు పుట్టక ముందు దాదాపు 7-8 సంవత్సరాల ముందే ప్లాస్టిక్ అనేది ప్రారంభమైంది. దానికన్నా ముందు ప్లాస్టిక్ అనేది లేదు. ఈ ప్లాస్టిక్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే వర్షాలు పడ్డప్పుడు సపోజ్ ఈ ప్లాస్టిక్ కాగితం ఇట్లా భూమిలో ఉందనుకోండి, ఈ భూమిలో ఉంటే దీని దీనిపైన పడిన చినుకు భూమిలోకి సింక్ కాదు. అట్లా ఏమవుతుందంటే ఈ భూమిలో ప్లాస్టిక్ అనేటువంటిది పెరగడం వల్ల నీళ్లకు అనేది అవరోధంగా జరిగి అవి ఈగూడంగా ఇట్లా రోడ్ల మాదిరిగా సీసీ రోడ్ల మాదిరిగా భూమిలో అంతా పరుచుకొని నీళ్ళు అనేటివి భూమిలో ఇంకకుండా పారడం జరుగుతుంది. తర్వాత మీరు నిన్నమన్న కేరళలో వరదలు వచ్చినాయి, దానికన్నా ముందు లాస్ట్ ఇయర్ కూడా వరదలు వచ్చినాయి. ఈ వరదలకు ఒకనొక కారణం ఏంటంటే నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఈ మోరీల లోపల ఈ ప్లాస్టిక్ ఆయుధాలు జామ్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఆయుధాలు నీళ్ళని ఆపుతాయి, ఆపిన తర్వాత అవి రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీద పట్టక ఇళ్ళకు వస్తున్నాయి. సో వరదలు రావడానికి ఒక విధంగా ప్లాస్టిక్ అనేటువంటిది కూడా కారణం. అలాగే ఇప్పుడు 2015 వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. ప్రతి గ్రామంలో ప్రతి చేన్లో ఎక్కడ పోయినా ప్లాస్టిక్ లేని ప్రదేశం అనేది తయారైంది. ఒకవేళ ఇప్పటి నుంచి మనం అందరం నిర్ణయం తీసుకొని 85 కన్నా ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు చేయి సంచి పట్టుకొని వస్తుంది, ఒక సంచి ఒక బ్యాగు బట్ట బ్యాగులే వాడుతుంటుంది. ఈ బట్ట బ్యాగ్ పట్టుకునే కూరగాయల మార్కెట్ పోవడం, బట్ట బ్యాగ్ పట్టుకునే కిరాణా షాప్ పోవడం, ఏ వస్తువు కొనాలన్నా ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బట్టకు సంబంధించినటువంటి బ్యాగ్ తీసుకొని మనం వెళ్ళేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, ఎవరం కూడా ఇంట్లోకి వెళ్ళి ఖాళీ చేతులతో వచ్చి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తీసుకొని పోతున్నాం. ఇప్పుడు వికారాబాద్లో ప్లాస్టిక్ నిషేధించబడ్డాయి.
అయినా కూడా ఇంకా కూడా ప్లాస్టిక్ అనేక రూపాలలో మన జీవితాలలోకి వచ్చేసింది. దాన్ని ఆపే పరిస్థితి అనేటువంటిది లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఈ 2000 ఇప్పుడు ఎంత 2019 ఈ 19లో ఒకవేళ మనం నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి మనం అందరం ప్లాస్టిక్ నిషేధించాలంటే ప్లాస్టిక్ వాడకుండా మనం ప్రయత్నం చేస్తే కూడా సుమారు 500 నుంచి 1000 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఈ భూమి ఆ స్థితికి రావాలంటే. అంటే ఈ దేశం అంటే ప్లాస్టిక్ తెలుసు కదా మీకు, కొన్ని 100 సంవత్సరాల వరకు అది మట్టి కాదు, రీసైకిల్ కాదు. కాబట్టి దాన్ని ప్లాస్టిక్ వాడకపోవడం అనేది ఈ రోజుకి మనం అందరం కూడా నిర్ణయం తీసుకోవాలి. రేపు పొద్దుగాల దేశ భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ అనేది మన జీవితాలలో నుంచి పంపించేయాలి. మీకు అందరికీ తెలుసు, నిన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి కూడా దీని మీద మాట్లాడింది, 2020 నుంచి మనం కంప్లీట్ ప్లాస్టిక్ను నిషేధించుకోవాలి, ప్లాస్టిక్ వాడకుండా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఒక సంకల్పం చేయడం జరిగింది. ఈరోజు పర్యావరణాన్ని రక్షించాలంటే ఒకవైపు నీళ్ళను కాపాడాలన్నా లేదంటే ఇంకా పర్యావరణంలో ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ తెలుసు మీకు అందరికి, భూమిలో తాపం అనేది పెరుగుతుంది ఈ ప్లాస్టిక్ వల్ల నీళ్లు ఇంకకుండా. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది. ఒకప్పుడు నేను సినిమాక్స్ థియేటర్ దగ్గర 7-8 ఫీట్లలో నీళ్ళు